ఫ్రెండ్స్, మన జీవితం అంతా కూడా సూక్ష్మంగా గమనిస్తే అనేకమైనటువంటి ఆలోచనల యొక్క సముదాయం. ఒక రోజును తీసుకుంటే మనం ఆ రోజంతా కూడా మనం చేసేటువంటి పనులన్నిటికీ మూలం ఏమిటని వెతికితే ఒక ఆలోచన ఉంటుంది. ప్రతి పనికి వెనకాల ఒక ఆలోచన ఉంటుంది. కొన్ని ఆలోచనల ద్వారా మనం సంతోషాలు పొందుతుంటాం, కొన్ని ఆలోచనల ద్వారా బాధను పొందుతుంటాం. చూసారా, కొన్ని ఆలోచనల ద్వారా మనం భయాన్ని పొందుతుంటాం, కొన్ని ఆలోచనల ద్వారా మనం బాధను పొందుతుంటాం. తద్వారా వాటికి అనుగుణమైనటువంటి పనులు మనం రోజువారీ జీవితంలో చేసుకుంటూ ఉంటాం. సో మన జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటన, ప్రతి ఫలితము వెనకాల ఏముంటుంది అనంటే ఒక కార్యం ఉంటుంది. ఆ కార్యం వెనకాల ఏముంటుంది అనంటే దానికి సంబంధించినటువంటి శబ్దాలు ఉంటాయి, మాటలు ఉంటాయి. ఆ శబ్దాలకి వెనకాల ఏముంటుంది అనంటే ఒక ఆలోచన ఉంటుంది. అందుకనే సేతు మహానుభావుడు మీ ఆలోచనలే మీ వాస్తవాలు అని చెప్పడం జరుగుతుంది. యద్భావం తద్భవతి, అంటే మన భావాలు ఎలా ఉంటాయో, మన భావాలు మన అనుభవాలు అలా ఉంటాయి అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ ఆలోచనలు కూడా మనకి చాలా రకాలుగా ఉంటాయి. ఒకటి డిజాస్టర్స్ థింకింగ్, పత్రికారు చెప్తారు డిజాస్టర్స్ థింకింగ్, విధ్వంసకరమైనటువంటి ఆలోచనలు. అంటే కొంతమందికి ఎలా ఉంటాయనంటే ఆలోచనలు, ఈ వర్షాలు వచ్చి దేశమంతా మునిగిపోతుందేమో, తినడానికి తిండి కూడా ఉండదేమో. అంటే వీళ్ళ నోరు తెరిస్తే వీళ్ళ నోట్లో నుంచి అలాంటి మాటలే వస్తుంటాయి. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, వర్డ్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్ అంట. అంటే మన ఆత్మస్థితిని బట్టి మన నోటి నుంచి మాట రావడం జరుగుతుంది. అంటే వాళ్ళ స్థితి అది. ఇప్పుడు కూడా యాక్సిడెంట్ గురించి మాట్లాడటము, లేకపోతే ఏదో తుఫాన్లు వచ్చి అందరూ కొట్టుకుపోతారు అని మాట్లాడటము, లేకపోతే ఏదో వైరస్లు వచ్చి మనుషులంతా చనిపోతారని మాట్లాడటము ఇంకా ఎక్కువైపోతుంది. మనం చూస్తుంటాం చాలా మంది అంటుంటారు ఏమని, రోజు రోజుకి అన్యాయాలు జాస్తి అయిపోతున్నాయండి అని దాని మీద మాట్లాడుతూనే ఉంటారు. అంటే అక్కడంతా కూడా నెగటివ్ వైబ్రేషన్స్ ని వాళ్ళు క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ డిజాస్టర్ థింకింగ్ ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు వేటిని ఆహ్వానిస్తుంటారంటే, ఎక్కడో బస్సులు పడిపోవడం, విమానాలు కూలిపోవడము, రైళ్లు యాక్సిడెంట్లు అవ్వడము, ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సంఘటనల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఆ రకంగా వాళ్ళు భూమిని వదిలి వెళ్ళిపోతారు. కారణం ఏమిటంటే వీళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఎప్పుడు అలాగే ఉంటుంది. సో ఆ విధ్వంసకరమైనటువంటి ఆలోచన విధానం వల్ల వాళ్ళకి అలాంటి ఫలితాలే అందుకోవడం జరుగుతుంది. ఇంకొంచెం ఇంకొక రకం ఉంది, అదేమిటంటే నెగటివ్ థింకింగ్. నెగటివ్ థింకింగ్ అంటే ఇది అందరికీ బాగా తెలుసు, నేను అనుకున్న పని జరగదేమో, నాకు ఆ లోన్ రాదేమో, ఈ జాబ్ అవదేమో, ఈ మనుషులు మారేమో, ధ్యానాలు చేస్తున్నాను, పూజలు చేస్తున్నాను, యజ్ఞాలు చేస్తున్నాను, యాగాలు చేస్తున్నాను, దానాలు చేస్తున్నాను, అయినా సరే ఆ మనిషి మారడు, ఈ ఇతని స్వభావం ఇంతే. అంటే మనం ఆ నెగటివ్ థింకింగ్, అంటే మనకి ఏది వద్దో దాని గురించి మాట్లాడడమే నెగటివ్ థింకింగ్ అని థింకింగ్. మనం ఏం కోరుకుంటామండి, సంతోషంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, ప్రశాంతంగా జీవించాలి, క్షేమంగా జీవితం సాగిపోవాలి అని కోరుకుంటాం. కానీ వీటికి విరుద్ధంగా మనం ఆలోచనలు విడుదల చేస్తుంటాం. ఇది నెగటివ్ థింకింగ్. ఈ నెగటివ్ థింకింగ్ ఈ డిజాస్టర్ థింకింగ్ ఎందుకు ఉంటుందంటే మాయ, ఈ మనస్సు యొక్క ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఎంతసేపు మనకి ఏది వద్దో వాటిని అది ప్రొజెక్ట్ చేస్తుంది, ఆ మనసు దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది అన్నమాట. సో అది నెగటివ్ థింకింగ్. మరి ఇంకొకటి పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటంటే, నాకు తప్పకుండా మంచి రోజులు వస్తాయండి, ఈ
ఈ వర్షం వల్ల మనకంతా మంచి జరుగుతుందండి, అందరం క్షేమంగా ఉంటామండి. చూసారా ప్రతిదీ ఈ లాక్డౌన్ వల్ల కొంత మేలే జరిగిందండి. విశ్రాంతి తీసుకుంటున్నాం, చక్కగా స్పిరిచువల్ సైన్స్ పట్ల కొంత ఫోకస్ పెట్టగలిగాం. మామూలుగా అయితే బిజీ టైం ఉండదు అనుకునేవాళ్ళం. భగవంతుడి కోసం కనీసం ఇప్పుడన్నా కొంత సమయం కేటాయించేటువంటి అవకాశం ఈ జన్మలో నాకు పుట్టిన తర్వాత నాకు బుద్ధి పుట్టిందండి. ఓకే, అంత మంచిదే. ఓకే, బిజినెస్ జరగల, కానీ బిజినెస్ ఎప్పుడు చేస్తున్నదే కదా, దైవం కోసం నేను కొంత సమయం ఇప్పుడు కేటాయించగలుగుతున్నాను అని పాజిటివ్ థింకింగ్. నాకు మంచి జరుగుతుందండి, ఓకే, ఈరోజుగా తిరిగి ఖచ్చితంగా మంచి జరుగుతుంది, ఎందుకంటే నేను మంచిని కోరుకుంటున్నాను కాబట్టి. మరి పరిస్థితులు నీకు ఇలా ఉన్నాయి కదయ్యా అని అంటే, ఉండండి, ఎందుకంటే నా ఆలోచనలు సరిగా లేనందువల్ల అలాంటి పరిస్థితులన్నీ వచ్చాయి. ఆ నిరాశ, నిస్పృహ, లేకపోతే ఇతరులు మోసం చేయడం, అవన్నీ నా ఆలోచనలు. నా ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళంతా అలా వచ్చారు. ఈ విషయం నాకు తెలిసింది. సో ఇక మీదట నేను కోరుకుంటున్న మంచి కోసం మంచి ఆలోచన చేస్తాను. ఒక మంచి పంట రావాలంటే ఏం చేస్తామండి మనం? మంచి విత్తనాలు ఎంపిక చేసుకుంటాం, మంచి విత్తనాలు ఎంపిక చేసుకుంటాం. ఎక్కడితో మీ పని అయిపోయినట్టే, ఎప్పుడైతే మీరు అంటే విత్తనాల పట్ల ధ్యాస లేదనుకోండి, మీరేమో మంచి మంచి ఎరువులు వేస్తారు, వాటర్ బాగా పడతారు, చూసారా, మిగతా కంచె వేస్తారు, అన్ని ఏదో చేస్తారు, కానీ విత్తనాలు సరిగా లేవనుకోండి ఆ పంట సరిగా లేదు. అంటే ఆ పంట బాగా రావడానికి మూలం ఎక్కడుందంటే ఆ విత్తనంలో ఉంది. అలా మనిషి జీవితంలో చక్కని పంట పండాలి అంటే, ఆనందం పండాలి అనంటే మూలం ఏమిటి అనంటే ఆలోచన. సో ఎప్పుడు కూడా ఆశాజనకమైనటువంటి ఆలోచనలన్నీ మనం ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితులు సరిగా లేకపోవచ్చు కాక, ఆశాజనకమైనటువంటి ఆలోచనలనే మనం ఎంపిక చేసుకుంటాం. అంతే కదా, మనం మంచి విత్తనాలు ఎంపిక చేసుకుంటే అయిపోయింది, గేమ్ ఓవర్. ఎందుకని, మీరు ఏదో ఒక విత్తనాలు చల్లుతారు, కానీ మంచి విత్తనాలు ఎంపిక చేసుకుంటే అవే చల్లుతారు. చెడు విత్తనాలు, లేకపోతే చచ్చు విత్తనాలు, సరిగాని విత్తనాలు, బలం లేని విత్తనాలు ఎంపిక చేసుకుంటే తప్పదు మీకు అవే నాటుకుంటూ ఉంటారు. సరే, కాబట్టి ఎంపిక ఎక్కడ ఉందని అంటే, సరైనటువంటి విత్తనాలు అంటే మంచి ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు, మన జీవితం ఆనందం కలిగించేటువంటి ఆలోచనలు. చూసారా, ఇంకొకటి ఉంది మిరాక్యులస్ థింకింగ్, అద్భుతమైనటువంటి ఆలోచనలు. వివేకానందులు వారు చెప్తారు, నువ్వు మహాకార్యాలు సాధించడానికే జన్మ తీసుకున్నాననేటువంటి విశ్వాసం అనుక్షణం కలిగి ఉండు అని అంటారు. ఇంత గొప్పగా చెప్తారు చూడండి, మహాకార్యాలు సాధించడానికి పుట్టావు నువ్వు, మిగతా జీవరాశుల మాదిరి జన్మ కాదు నీది, అత్యుత్తమైనటువంటిది మానవ జన్మ. నువ్వు ఒక అర్థాన్ని, పరమ అర్థాన్ని కల్పించుకునేందుకోసం భూమి మీదకి వచ్చావు నువ్వు. కాబట్టి నువ్వు అద్భుతాలు చేయడానికి వచ్చావు భూమి మీదకి. మిరాక్యులస్ థింకింగ్ అంటే పరిమితులు లేనటువంటి ఆలోచన విధానం. నేను ఎప్పుడు అనుకున్నాను, నేను అనబడేటువంటి నా ద్వారా ఆ దైవం ఈ ప్రపంచం అంతా జ్ఞానం పంచాలి, అది నేను అనుకోబట్టే ఈరోజు మీతో నేను మాట్లాడగలుగుతున్నాను. ఈ జ్ఞానాన్ని మీకు అందించే భాగ్యం నేను పొందగలుగుతున్నాను. చూసారా, మిరాక్యులస్ థింకింగ్. నేను నాయుడుపేటలో పిరమిడ్ కట్టాలి, మరి గత 16 సంవత్సరాలుగా ఉచిత కార్యక్రమాలు మనకు నాయుడుపేటలో, అంతే అన్ని ఇళ్లలో ధ్యాన కేంద్రాలు పెట్టి అక్కడే అందరినీ పిలిచి భోజనాలు పెట్టి, ఉచితంగా భోజనాలు పెట్టి, క్లాసులు ఉచితంగా చెప్పి, పాంప్లెట్లు ఉచితంగా పంచి, అన్ని ఇలా చేస్తున్నాం. వాళ్ళ స్థలం కొనాలంటే డబ్బులు ఎక్కడ, చక్కగా ధ్యానంలో కూర్చొని ఆ పై వాళ్ళకి చెప్పి, అయ్యా ఇది మీ కార్యం నాది కాదు, నేను ఏదో వచ్చాను అంతవరకే, నేనేం శాశ్వతం కాదు, కానీ మీ పని ఈ మీ ప్రణాళిక శాశ్వతం. మరి నాకు
స్థలం ఉచితంగా ఇప్పించండి అని ధ్యానం చేస్తే ఒక 10 నెలల కల్లా మహానుభావుడు వచ్చాడు. చక్కగా 50 లక్షల రూపాయలు చేసే స్థలం ఉచితంగా ఇచ్చాడు. ఎందుకని ఎప్పుడైతే మనం నిస్వార్థంగా, నిష్కల్మషంగా, నిరహంకారంగా, చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకుంటాడు, ఈ 3 పదాలు చాలా ముఖ్యం. ఈ 3 పదాలు ఉన్నవాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. నిస్వార్థంగా ఏదో వాళ్ళ వల్ల రేపు ఒక లాభం మనం కలగకపోదా అనేటువంటి స్వార్థంతో చేయకూడదు ఏ పని చేసి. ఈరోజు ఆ దైవం నా ద్వారా ఇదో ఇగో ఈ చిన్న సహాయం వాళ్ళకి చేసేటువంటి భాగ్యం నాకు కల్పించాడు. అందుకు దైవానికి, వాళ్ళకి థ్యాంక్స్. నిస్వార్థంగా చేయాలి, చేసి మర్చిపోవాలి. నిరహంకారంగా అంటే ఇతరులకి ఏదన్నా మనం చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకే వివేకానందుడు ఎంత అద్భుతంగా చెప్పాడు, దీన నారాయణుడు దరిద్ర నారాయణుడు అంటాడు. చూసారా ఇలా ఎంత ఎంత పవిత్రంగా మాట్లాడతాడు ఆయన. దీన నారాయణుడు అంటే దీన స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా నారాయణ స్వరూపులే తెలియదు వాళ్ళకి, మర్చిపోయారు. దైవం ఉన్న సంగతి మర్చిపోయారు. గుర్తొచ్చిన మనం ఏం చేయాలి, గుర్తు చేయాలి. కాబట్టి నిరహంకారంగా ప్రేమతో చెప్పాలి, ప్రేమతో వాళ్ళకి తెలియచేయాలి. అయినా ఇంక మంచి రోజులు వస్తాయి, ఇవన్నీ సర్దుకుంటే కాస్త ఓర్చుకోనైనా, కాస్త ఓర్చుకోనైనా అని కాస్త సముదాయించి నిదానంగా చక్కగా అతనికి దైవం గురించి తెలియచేయాలి. నిరహంకారంగా తెలియచేయాలి, నిష్కల్మషంగా. ఇది చాలా ముఖ్యం. ప్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పవిత్రత దైవం. నా లోపల ఎంత పరిశుద్ధంగా ఉంటామో లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. చూసారా, చెప్పేది ఒకటి, అనుకునేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఉండకూడదు. మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, వహామ్యహం. మనసులో అనుకునేది, మాట్లాడేది, చేతల్లో చేసేది, 3 ఒకటేగా ఉండాలి. దాన్నే త్రికరణ శుద్ధి అని అంటారు. అదే దైవత్వం, ఇంకేం లేదు. కాబట్టి అలా ఇలా ఉన్నప్పుడు మనము అద్భుత పత్రికలు చూడండి, జోబులో 1 రూపాయి ఉందా? ధ్యానం చెప్పిన దానికి ఎవరి దగ్గర సొమ్ము తీసుకోకూడదు అని చెప్పాడు. అది వినే నేను ధ్యానంలోకి వచ్చాను, ఈ పిరమిడ్ సొసైటీలోకి వచ్చాను. ధ్యానం చెప్పినందుకు సొమ్ము తీసుకోకూడదు అంటే ఒక నిస్వార్థమైనటువంటి ధోరణి మనలో ఉండాలి. చూసారా, బట్ మరి ఎన్నెన్ని అద్భుతమైనటువంటి ధ్యాన మందిరాలు, పిరమిడ్స్, మరి ధ్యాన మహాచక్రాలు, ధ్యాన యజ్ఞాలు మరి ఆయన ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయా లేదా? అంటే ఆయన మిరాక్యులస్ థింకింగ్, అద్భుతమైనటువంటి ఆలోచన చేస్తాడు. 2వ థాట్కి ఆస్కారం లేకుండా ఆయన తన సంకల్పాన్ని ఆయన రిలీజ్ చేస్తాడంతే. అది జరిగే తీరుతుంది. అది ఒకవేళ జరగడం లేట్ అవుతున్నా కూడా జరుగుతుందయ్యా అని చెప్తాడు సార్. ఎక్కడ కూడా మీమాంస ఉండదు, సందేహం ఉండదు, వెనక్కి తగ్గడం ఉండదు, అనుమానం ఉండదు. జరుగుతుందయ్యా అంటాడు అంతే. జరగలేదు కదా, జరుగుతుంది అంటాడు అంతే సార్. అంటే ఆ మిరాక్యులస్ థింకింగ్ లో ఉండేటువంటి చేసేటువంటి వాళ్ళల్లో, ఈ అద్భుతమైన ఆలోచనలు చేసేటువంటి వాళ్ళల్లో ఎప్పుడు కూడా అనుమానం ఉండదు. అనుమానం ఉండదు. మనకు వచ్చిన ప్రాబ్లం వల్ల ఏమిటంటే ధ్యానాలు చేస్తున్నా, పూజలు చేస్తున్నా, యజ్ఞాలు చేస్తున్నా, పుస్తకాలు చదువుతున్నా, వర్క్షాప్లు అటెండ్ అవుతున్నా, విన్నంతసేపు చాలా బాగుంటుంది. మళ్ళీ మనం మన మన ఫ్రీక్వెన్సీ అంటే మన ఇంటికి వెళ్ళంగానే ఏం జరుగుతుంటుంది, తిరిగి మళ్ళా ఆ పాత స్వభావం పడగ విప్పడంతో మనం ఏమైపోతాం అని అంటే మళ్ళీ భయం వస్తుంటుంది, అనుమానం వస్తుంటుంది, జరగదేమో పని అని కొంచెం ఆందోళన ప్రారంభమవుతుంది. అంటే అంత విశ్వాసం ఉండాలి. అంత విశ్వాసం ఎప్పుడు వస్తుంది ఏంటంటే ఏ ఆలోచన లేని స్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వస్తుంటుంది. వర్తమాన క్షణంలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు వస్తూ ఉంటుంది మనకి. కాబట్టి అందుకే పత్రిక చక్కగా ధ్యానం చేయాలి. ధ్యానం అనేటువంటి ప్రక్రియ ద్వారా ఏం జరుగుతుంది, ఆలోచన లేని స్థితిని మనం నెమ్మది నెమ్మదిగా అలవాటు పడతాం, అభ్యాసం చేస్తాం. గతంలోకి వెళ్లకుండా, భవిష్యత్తులోకి పోకుండా మనం హాయిగా అలా కూర్చుంటాం. తద్వారానే అపారమైన శక్తిని మనం స్వీకరించి ఆ కార్యం అద్భుతంగా నెరవేరుతుంది. పత్రికారు మొన్న ఇటీవల అంత అద్భుతంగా చెప్తున్నారు, ఈ శరీరం అణువుల పుట్ట, ఈ మనస్సు ఆలోచనల పుట్ట,
ఈ ఆత్మ కోరికల పుట్ట, మీరు ఆలోచనల పుట్ట తీసేస్తే మీ కోరికల పుట్ట, మీ కోరికల చిట్ట నెరవేరుతాయి. ఆలోచన తీసేస్తే సంకల్పాలు నెరవేరుతాయి అని చాలా సులభంగా చెప్పాడు సార్. ఇది ఒక యూనివర్సల్ ట్రూత్. ఆలోచన లేకుండా ఉంటే అక్కడ ఆకారం ఏర్పడుతుంది. ఆలోచనలు వస్తున్నాయని అంటే అక్కడ ఆకారం గజిబిజి అయిపోతుంది, అది రూపం తీసుకోదు, అది వాస్తవం అవ్వదు. అంటే ఆలోచన లేని స్థితిని మనం కొనసాగించగలగాలి. అవసరమైనప్పుడు వాడుకోవాలి ఆలోచన. సూపర్ మార్కెట్లోకి వెళ్తే కనబడ్డ వస్తువులన్నీ చూసుకుంటాం, ఏమిటి మనకి ఏది కావాలో అది తీసుకొని వచ్చేస్తాం. అలాగే రోజుకు 72,000 ఆలోచనలు వస్తాయి మనకి ఒక మనిషికి అని చెప్తారు. వాటన్నిటితో సతమతమవుతూ ఉండడం వల్లనే ఆనందం ఉండటం వల్ల మనిషికి, గందరగోళపు ఆలోచనలతో ఉండడం వల్లనే ఆనందం లేదు మనిషికి. ఏది కావాలో దాన్ని టచ్ చేశారనుకోండి, సూపర్ మార్కెట్లోకి వెళ్ళి 100,000 కావాలి, 100,000 తీసుకున్నాం వచ్చేసాం ఇంటికి అంతే. చాలా ఉంటాయి అక్కడ, కానీ ఇప్పుడు మనకి వాటితో పని లేదు. ఏదో చెప్తుంటాడు ఇది కెమికల్స్ అండి, ఇది మంచిది కాదని ఏదో ఒక ఆయన చెప్తుంటాడు, ఇంకొక ఆయన ఇది మంచిది అండి అని చెప్తుంటాడు. కానీ ఏం చేస్తాం మనం? ఉండండి కాస్త నేను అర్జెంటుగా వెళ్ళాలి, నాకు సోప్ కావాలి అని 100,000 తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ కూడా అంతే, మనకి అవసరమైనటువంటి ఆలోచనలను మాత్రమే మనం పలకరించాలి, మిగతా వాటిని పలకరించక్కర్లేదు. అలా వచ్చేయాలి జనసమూహాన్ని అందరినీ పలకరిస్తూ కూర్చుంటామా? ఎలా లేస్తే రోడ్లో కనబడే వాళ్ళందరినీ లేదు కదా. మనకు అవసరమైన వాళ్ళని పలకరిస్తాం, అవసరమైనటువంటి వాళ్ళని మాత్రమే పలకరిస్తాం కదా. అలా మనం ఆలోచనల పట్ల కాస్త గమనిక స్థితిని కలిగి ఉండి ఆలోచన పట్ల ఆలోచన లేకుండా చూడడం, ఆలోచన పట్ల ఆలోచన లేకుండా చూడడం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, మీరు ఇంట్లో మిక్సీని చూస్తారు, ఆ మిక్సీని గురించి ఆలోచిస్తారా? లేదు, ఆ మిక్సీతో పని చేసుకుంటారు అంతే. ఇక్కడ అంతే, అది ఏ కలర్లో ఉంది, ఏ హైట్లో ఉంది, ఎప్పుడు కొన్నాం, ఎంత ఏంటి అల్లి గుర్తు చేసుకుంటాము, దాని గురించి ఏం లేదు కదా. జస్ట్ దాన్ని వాడుకుంటున్నాం అంతే, వాచ్ చూసాము, ఆ టైం చూసాము, అయిపోయింది, ఇంక వాచ్ గురించి పక్కన. అలా ఆలోచనలతో వ్యవహరించడం ఎప్పుడైతే మనం నేర్చుకుంటాము, అవి మనల్ని బాధించవు. ఓహో ఇప్పుడు ఏదో భయానికి సంబంధించినటువంటి ఆలోచన వస్తుందా, జస్ట్ దాన్ని అది గమనించండి. ఓహో ఇది ఈ ఆలోచన భయాన్ని ఇస్తుంది, ఇది నాకు ఇప్పుడు అవసరం లేదు కదా, ఓకే టాటా. అదేదో ఆందోళనకు సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయి కదా, దాన్ని జస్ట్ అలా గమనించండి అంతే, చూడండి ఏమో వస్తుంది, ఓకే. మీరు గమనించడం మొదలు పెట్టే కొద్దీ, గమనించడం ఎప్పుడు చేస్తారు మీరు? వర్తమాన క్షణంలో చేస్తారు. గమనించడం అంటేనే వర్తమానం గుర్తుంచుకోండి. గమనించడం అంటే గతం కాదు, భవిష్యత్తు కాదు. ఎప్పుడు గమనించగలుగుతారు? ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, ఇప్పుడు మాత్రం మీరు నన్ను గమనించగలుగుతారు, తర్వాత జ్ఞాపకం చేసుకుంటారు, అది వేరే కథ. గమనించడం ఎప్పుడు సాధ్యపడుతుంది మీకు? ఇప్పుడు నన్ను, నా మాటల్ని ఇప్పుడు, అంటే ఎప్పుడైతే మీరు గమనించడం మొదలు పెడతారో అక్కడ టైం ఉండదు, అక్కడ సమయం ఉండదు. గుర్తుంచుకోండి, సమయం లేని స్థితే దైవత్వ స్థితి, గుర్తుంచుకోండి. అందుకనే మన పెద్దవాళ్ళు కాలాతీతాయ నమః అన్నారు. సమయము లేనటువంటి స్థితి, సమయము లేనటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది అంటే వర్తమాన క్షణం. ఆ సమయం లేని స్థితే ఆ శూన్యమే, సమయం లేని స్థితిని ఏమంటాం? శూన్యం అంటాం. శూన్యమే దైవము, ఇది రహస్యం. అంటే ఎప్పుడైతే మనం ఇప్పుడు ఉండడం అలవాటు చేసుకుంటామో, ఇప్పుడు ఆలోచనను గమనించండి, ఓ ఎవరికో బాగలేదని చెప్తే అది నాకు వస్తుందేమో అని కంగారు పడిపోతాం. గమనించండి, ఓకే ఏమొస్తుంది, ఓ నాకు వస్తుందేమో అనేటువంటి ఆలోచన వస్తుంది కదా. అయినా వాళ్ళ జన్మ ప్రణాళిక వాళ్ళది, వాళ్ళకి సంబంధించిన విషయం, అది నాకు సంబంధించిన విషయం కాదు. నేను కేవలం వింటున్నాను, అంతవరకే ఒకరి విషయం నేను వింటున్నాను అంతే, ఓకే. అది నాకు సంబంధం లేదు ఆ విషయం, నా జన్మ ప్రణాళిక వేరే. నా జన్మ ప్రణాళిక ఏమిటి? నేను ఆనందంగా జీవించాలనుకుంటున్నాను అని. ఇలా మనం ఒకవేళ అలాంటి
భయానకమైనటువంటి ఆలోచనలు వాళ్ళ నోట వీళ్ళ నోట వినడం ద్వారా గాను ఎక్కడో ఒక చోట చూడడం ద్వారానో ఏర్పడినా కంగారు పడకుండా ఇలా దానిని గమనించడం ద్వారా నెమ్మదిగా మనకి ఎరుక ఏర్పడు. ఓ, ఈ ఆలోచన నాది కాదు, ఈ భయానికి సంబంధించిన ఆలోచన ఇది నాది కాదు, వాళ్ళది, ఇందాక ఎవరో బాగలేదు అని చెప్పారే వాళ్ళది ఆలోచన, నాది కాదు ఇది, ఇది నేనెందుకు అనవసరం కదా సొంతం చేసుకోవడం, దీన్ని నా ఇంటికి ఎత్తుకుపోవడం దీనికి, లేకపోతే నా ఇంటికి నా గుండె లోతుల్లోకి దయని తీసుకోవడం ఎందుకు, ఈ దరిద్రాన్ని, ఇది నాది కాదు వాళ్ళకి సంబంధించిన అని ఎప్పుడైతే మీరు గమనించడం మొదలు పెడతారో ఈ విచక్షణ ప్రారంభమయ్యి దాన్ని హాయిగా మీరు బయటికి పంపించగలుగుతారు, దాన్ని మీ మనసు పొరల్లో నుంచి దాన్ని బయటకు తోసేస్తారు, హాయిగా తోసేస్తారు, ప్రశాంతంగా తోసేస్తారు. ఎప్పుడు మీరు వర్తమాన క్షణం ఉంచడం మొదలు పెట్టే కొద్దీ మనలో ఈ అవేర్నెస్ పెరిగి విచక్షణ వచ్చి ఎస్ దిస్ ఇస్ నాట్ మై థాట్, ఇది నాది కాదు. ఎలాగైతే మనం బస్సులో కట్ చీఫ్ ఇది నాది కాదండి అనుకుని హాయిగా వచ్చేస్తాము మనం, దాన్ని తీసుకొని రాదు, ఈ కట్ చీఫ్ నాది కాదండి మంది కాదండి అని ఎలాగైతే అంటామో ఎంతో స్పాంటేనియస్ గా అనేస్తాం వెంటనే నాది కాదండి అంటాం. అలాగే ఎప్పుడైతే మనం గమనించడం మొదలు పెడతామో, ఆలోచన లేకుండా గమనించడం మొదలు పెడతామో అప్పుడు ఓ, ఈ ఆలోచన నాది కాదు, ఇది నాది కాదు, ఎవరిదో అయితే లివ్ ఇట్ అనేటువంటి ఆ యొక్క స్థితి పెరుగుతుంది మనం, ఆ విచక్షణ పెరిగి ధైర్యం వచ్చి చక్కగా మనం అనవసరపు ఆలోచనల్ని ఏరిపారేస్తాం, అవసరమైన వాటిని మాత్రం లోపల ఉంచుకునేటువంటి మెకానిజం మన లోపల ఈ జ్ఞానం వల్ల, ఈ విచక్షణ జ్ఞానం వల్ల. ఎప్పుడు వస్తుంది ఆ విచక్షణ జ్ఞానము? గమనించడం ద్వారా వస్తుంది. జస్ట్ మీరు అలా చూడండి దాన్ని, ఆ ఆలోచనని అలా చూడడం అలవాటు చేసుకోండి, మీ ఇంటి ముందు వచ్చే పోయేటువంటి వాటిని చూసినట్టుగా అలా చూడండి, అలా చూడడం అలవాటు చేసుకునే కొద్దీ నెమ్మది నెమ్మదిగా ఆ ఆలోచనల ప్రభావానికి లోనైపోయి కంగారు పడిపోయేటువంటి స్థితి నుంచి నెమ్మది నెమ్మదిగా మనం బయటపడి మనం ఏ జీవితం కోరుకుంటున్నామో వాటికి సంబంధించిన ఆలోచనలతోనే మనం కాపురం చేయడం కొనసాగిస్తాం, నెమ్మది నెమ్మదిగా వచ్చేస్తుంది. ఏం లేదు, సింపుల్ టెక్నిక్. రోజువారీ జీవితంలో మనకు వచ్చే ప్రతి ఆలోచనను గమనించడం, రోడ్లో పోయే వాళ్ళని ఎలాగైతే గమనిస్తున్నామో, ఇటు వచ్చే రిక్షా, ఇటు వచ్చేటువంటి ఆటోని ఎలాగైతే గమనిస్తున్నామో, అలా మనకు వచ్చే ఆలోచనలు, వాళ్ళే విజిటర్స్, మనకి ఎవరు విజిటర్స్, రోజుకు 72,000 విజిటర్స్ ఉన్నారు మనకి చూడండి, 72,000 విజిటర్స్, ఎవరు వాళ్ళు? ఆలోచన. కాబట్టి వాటిని అలా గమనిస్తాం అంతే, విజిటర్ని అలా గమనిస్తాం అంతే, మనకు తెలియని వ్యక్తి అయితే ఏం చేస్తాం, అతన్ని పట్టించుకోం, పక్కకి వచ్చేస్తాం. అలాగే మనం కోరుకున్న జీవితానికి సంబంధం లేనటువంటి బాధ, దుఃఖము, భయము, ఆందోళన, వాదన, వేదన, వీటికి సంబంధించిన ఆలోచనలు మనకి సంబంధం లేదు, వాటి మీద మన యొక్క ఫోకస్ పెట్టకూడదు. వేర్ ఫోకస్ గోస్ ఫోర్స్ రైజెస్, ఫోకస్ ఎక్కడ వెళ్తుందో అక్కడ శక్తి రైజ్ అవుతుంది. అర్థం చేసుకోండి, నువ్వు ఫోకస్ పెట్టలేదనుకో అక్కడ ఫోర్సు శక్తి ఉండదు, శక్తి లేదనుకోండి ఆ ఆలోచన వీగిపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. మనం పదే పదే ఫోకస్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది, ఆ ఆలోచనకి ఈ శక్తి తోడవుతుంది, తోడే అది రూపం తీసుకుంటుంది. సింపుల్ మెకానిజం. రోజువారీ జీవితంలో మనకి అనవసరమైనటువంటి ఆలోచనలు రావడం అత్యంత సహజం. ఓన్లీ కావాల్సిన విఘ్నత, ఇది నాకు అనవసరమైంది అనేటువంటి విషయం తెలుసుకుంటే చాలు, చూసారా? అది వల్ల ఎలా తెలుస్తుంది, దానికి కూడా చిట్కా ఉంది కదా, గమనించండి. మీ పేరు మర్చిపోయి ఆలోచనను గమనించండి, మీ పేరు మర్చిపోయి గమనించండి, పేరే మనిషికి పెద్ద అడ్డంకి. పేరు అనగానే మనం నేను ఫలానా, నా హైట్ ఎంత, నా తెలివితేటలు ఎంత, నా నేను డబ్బున్న వాడిని, లేనివాడిని, ఇవన్నీ ఈ ఐడెంటిటీ మొత్తం వచ్చేస్తుంది, ఆ పేరుతోనే ఐడెంటిటీ వచ్చేస్తుంది. ఆ ఐడెంటిటీ రావడంతోనే ఆలోచనకి బలం మనం ఇచ్చేస్తాం. ఇంకొక చిట్కా ఏమి, మన పేరు మర్చిపోయి దాన్ని అలా గమనించాలి,
ఏమేమి ఆలోచనలు వస్తున్నాయి నాకు ఓకే అని అలా గమనించడం. అభ్యాసం కూసు విద్య. అభ్యాసం అంటే కేవలం అడుగు మూసుకొని ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం, క్లాసులు వినడం వరకు అనుకుంటున్నాం, కాదండి. అవి మాత్రమే కాదండి, వాటితో పాటు రోజువారీ జీవితంలో మనల్ని మనం గమనించుకుంటూ ఉండడం అది పెద్ద సాధన. అంటే సులభమైన సాధనే, దానిని కనుక ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో ఈ సాధనలన్నీ కూడా మనకి ఇంకా శక్తివంతం అవుతాయి, క్వాలిటీ సాధనలు అవుతాయి. కాబట్టి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, అక్కడ కేవలం 2 గంటలు ధ్యానం చేయడం మాత్రమే కాకుండా మిగతా భౌతిక జీవితంలో మనం గడిపేటువంటి సమయాన్ని ఇలా గమనిక స్థితిలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఒక సృష్టికర్త అవుతారు. ఆ విషయం మీకే అర్థం అవుతుంటుంది. ఓ, నా జీవితాన్ని నేను నా ఆలోచనలతో సృష్టించుకుంటున్నాను నేను అనే విషయం అర్థమయ్యి నెమ్మది నెమ్మదిగా కొద్ది రోజుల తర్వాత క్వాలిటీ థాట్స్ని మీరు రిలీజ్ చేయడం అలవాటు చేసుకుంటారు. ఇంకో ముఖ్యమైన విషయం మీకు అర్థమవుతుంది ఏమిటి అంటే, ఇప్పుడు చెప్పిందంతా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మీరు ఏదైనా సాధించాలి అని అంటే విపరీతమైన కష్టం పడాల్సిన అవసరమే లేదు. ఏం చేస్తే సరిపోతుంది? అద్భుతమైన పంటకి మూలం ఏమైంది? విత్తనం కదా. అలా మీరు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఇక్కడ సృష్టిస్తూ ఉంటే చాలు, మిగతా అవన్నీ ఆటోమేటిక్గా అవి ఏర్పడతాయి. ఒకటి తర్వాత రెండు, రెండు తర్వాత మూడు, ఎలాగైతే ఆటోమేటిక్గా అవి పిల్లలు రాసుకుంటూ వెళ్ళిపోతారు, అలాగే మనం తప్పనిసరిగా మన యొక్క ఆలోచనను గమనించడం రోజువారీ జీవితంలో, ముఖ్యంగా రోజువారీ జీవితంలో గమనించడం అనేటువంటిది కనుక అలవాటు చేసుకున్నామంటే ఒక ప్రేక్షకుల్లాగా గమనించాలి. ఇప్పటి వరకు మనకేం గమనించడం కొత్త విషయం ఏం కాదండి. పుట్టినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి అన్ని గమనిస్తూనే నేర్చుకున్నాం మనం. అది వయసు పెరిగే కొద్దీ ఏమైందిరా అంటే, ఇతరులను గమనించడంకే మన జీవితం ఖర్చు అయిపోయింది, వాచ్మ్యాన్ డ్యూటీ. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనల్ని మనం గమనించుకుంటాం. ఇక మీద మనల్ని మనం గమనించుకుంటాం. మనల్ని మనం గమనించుకోవడం అంటే అర్థం ఏమిటి? మన ఆలోచనలను మనం గమనిస్తాము, చూస్తుంటాము. జస్ట్ అలా చూడండి అంతే, ఎలాంటి వస్తున్నాయి నాకు అని చూడండి అంతే. చూసేటప్పుడు మీ పేరు మర్చిపోయి మీరు చూడండి. మన పేరు గుర్తొచ్చింది అనుకోండి, నాకు వచ్చే ఆలోచన బ్రహ్మాండమైనవి, సరేనా? నాకు కాకుండా ఎవరికి వస్తాయి మంచి ఆలోచనలు? నాకు వచ్చేవన్నీ పర్ఫెక్ట్ ఆలోచనలు అని మన అహం మనల్ని ఏం చేస్తున్నారని అంటే సమర్థిస్తుంది. అందుకు సాక్షిగా గమనించండి అని చెప్పి పెట్టగోడ వెనకాల నిలబడుకుని సాక్షిగా గమనించండి, థర్డ్ పర్సన్ లాగా ఉండి గమనించు అని చెప్పేది దానికన్నమాట. అర్థమవుతుందా? ఇలా ఈ చిన్న చిన్న అభ్యాసాలు రోజువారీ జీవితంలో కనుక అలవాటు చేసుకుంటే రోజంతా ధ్యానం అయిపోతుంది. కేవలం ఉదయం సాయంత్రం కూర్చోవడమే, కళ్ళు మూసుకొని కూర్చోవడమే కాకుండా కళ్ళు తెరుచుకున్నప్పుడు కూడా మనము ధ్యానములో ఉంటాం. గుర్తుంచుకోండి, ధ్యానం అనేది వాస్తవంగా చేసేది కాదు, ధ్యానములో ఉండాలి. ధ్యానములో ఉండడం అంటే అర్థం ఇప్పుడు ఉండడం, గమనిక స్థితిలో ఉండడం, ఎరుక స్థితిలో ఉండడం, మనతో మనం ఉండడం. ఇంతకాలం ఎలా జీవించేవారు అని అంటే, ఎంతసేపు పక్కవాడిని గమనించడానికి జన్మ ధర ఖర్చు అయిపోయింది. కనీసం ఇప్పటికైనా మనం ఏం చేయాలంటే, నాకు ఎలాంటి ఆలోచన వస్తుంది జస్ట్ అలా గమనించాలి. దానికి కూడా ఏదో బలవంతపు మార్గస్థానం లాగా, అదేదో ఒక మహాసాధన లాగా నేను అక్కడ జస్ట్ క్యాజువల్ అలా గమనించు. మీ ఇంటి ముందు కూర్చొని ఉంటే మీరు ఆ వచ్చే పోయేటువంటి వాళ్ళని ఎలాగైతే మీరు గమనిస్తూ ఉంటారో, జస్ట్ గమనిస్తారంటే ఇక్కడ ఆయన పెద్ద ఆయన వెళ్తున్నాడు, ఈమె మనకు తెలిసిన వెళుతోంది, ఈ పాప డిగ్రీ చదివే పాప వెళ్తుంది, ఇంకెవరు ఎవరో తెలియదు పోతున్నారు, ఓకే, ఈ అబ్బాయి ఎవరు పరిగెత్తున్నారు, జస్ట్ అలా గమనిస్తారంటే
ఇష్టాలు కనిపిస్తారు, వెళ్తున్నారు వస్తున్నారు అంతే. అలా మీకు వచ్చేటువంటి ఆలోచనలు అన్నింటి గమనించండి, మంచివా చెడ్డవా. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే ఆలోచనలను గమనించడం మొదలు పెడతారో మీలో ఆటోమేటిక్ గా ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, ఆ యొక్క కాన్షియస్నెస్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఈవెన్ కళ్ళు తెచ్చుకున్నప్పుడు కూడా మీ లోపలికి అపారమైనటువంటి శక్తిపాతము జరుగుతూనే ఉంటుంది. సరే, కాబట్టి మనతో మనం ఉండటం అనేటువంటిది చాలా సులభంగా సాధించవచ్చు. ఎలా అంటే, ఇలా మనకు వచ్చే ఆలోచనలు మనం వాచ్ చేయడం మొదలు పెడితే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, అనవసరపు ఆలోచనల యొక్క చెత్త అంతా నెమ్మది నెమ్మదిగా ఆగిపోతుంది రావు. నెమ్మది నెమ్మదిగా మీరు ఇట్లా గమనించే కొద్దీ చెత్త ఆలోచనలు, తక్కువ స్థాయి ఆలోచనలు, ఈ అధమ స్థాయి ఆలోచనలు అవన్నీ కూడా రావు, మీరు గమనించే కొద్దీ రావు. అర్థమవుతుందా? ఇలా మనం ఆలోచనల పట్ల కొంత ఎరుక కలిగి ఉంటే వాటిని వాచ్ బట్ డోంట్ టచ్ అన్న సూత్రం గుర్తుపెట్టుకొని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, మై డియర్ ఫ్రెండ్స్, నెమ్మది నెమ్మదిగా మనకి అద్భుతమైనటువంటి సృష్టి చేసుకోగలుగుతాం, మన జీవితాన్ని మనం అద్భుతంగా సృష్టి చేసుకోగలుగుతాం. క్వాలిటీ థాట్స్ ద్వారా, ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన ద్వారా అత్యున్నతమైనటువంటి జీవితాన్ని మనం ప్రతి విషయంలో కూడా సృష్టించుకోగలుగుతాం. కాబట్టి ఆలోచనలే దేవతలు, ఆ దేవతలను మనం సరిగా ఉపయోగించుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారి సంకల్పమైన పిరమిడ్ జగత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 72x72 అడుగులతో దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహాపిరమిడ్. ప్రతి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం, శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పరచబోతున్న అద్భుత సౌకర్యాలు. ధ్యాన మందిరం 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం, శాకాహార నిత్యాన్న దానశాల, ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ, ఆరోగ్య మానసిక ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం, ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక, యూట్యూబ్ ఛానల్, ఆడియో వీడియో వెబ్సైట్స్, బ్లాగ్లు, ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం, లలిత కళలలో శిక్షణ, ఆహ్లాదకరమైన బుద్ధా గార్డెన్, డార్మెట్రీస్, లాకర్ సౌకర్యం, పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు. ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన వస్తు సేవారూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా అకౌంట్ వివరాలు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి. ఈ విశ్వ కళ్యాణంలో విరాళాలిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. జై పిరమిడ్ జగత్, జై హో పితామహ పత్రి.